కూరగాయలు వచ్చాక తీసుకుపోమను. ఖమ్మంలో మునేరు వరద బాధితులకి ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పువ్వాడ ఫౌండేషన్ ద్వారా చేపట్టడం జరిగింది. ఇక్కడనే హెల్త్ క్యాంపులు కూడా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశాం. ప్రతి ఇంటికి కూడా నిత్యావసర సరుకుల్ని ఇంటింటికి మరి బియ్యము తర్వాత పప్పులు ఆ నూనె అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎవరైతే మునేరు బాధితులు వరద బాధితులు ఉన్నారో ఆ ఇంటికి ప్రతి ఇంటికి కూడా మరి మేము సరుకుల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా ఇళ్లలో జరిగిన మరి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మేము తెలుసుకుంటాం. తప్పకుండా ప్రజలకి న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మీ అజయ్ అన్న ఉన్నాడు, ధైర్యంగా ఉండండి. ఏమన్నా సరే మీకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి ప్రభుత్వం ఉంది, అజయ్ అన్న ఉన్నాడు, తప్పకుండా మీకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముందుగా సరుకులు తడిసిపోయినాయి కాబట్టి, నిత్యావసర సరుకులు లేవు కాబట్టి తక్షణం మా ఫౌండేషన్ నుంచి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లనే మరి హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసి మందులు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి కాంగ్రెస్ నాయకులు వచ్చిపోయారు, కానీ దానివల్ల ఏం జరగదు. ప్రజలకు స్వాంతన కల్పించాలంటే సాయం జరగాలి. ఆ సాయం చేసే బాధ్యత మాదే. ముందు ప్రాణాలు కాపాడాం, ప్రజల ప్రాణాలని మునేరు వరద నుంచి కాపాడాం. ఇప్పుడు తక్షణం నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి తినడానికి కావాలా. కాబట్టి ఆ నిత్యావసర సరుకుల్ని ఇవాళ ప్రతి ఇంటికి కూడా వెళ్ళే విధంగా కిట్స్ తయారు చేసినాం. దాంతోపాటు కూరగాయలు, బియ్యం, పప్పు, నూనె అన్నీ కూడా. దాంతోపాటు ఇళ్లలో జరిగిన నష్టాన్ని కూడా తప్పకుండా తెలుసుకుంటాం. తప్పకుండా దానికి కూడా మరి న్యాయం జరిగేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.